నిన్న కానీ ఈ రోజు కానీ మన అమరావతి రైతులు పాదయాత్ర చేసుకుంటూ దారి పొడవున వచ్చే సందర్భంగా కొన్ని చోట్ల గోబ్యాక్ అమరావతి రైతులు గోబ్యాక్ అనే ఫ్లెక్సీలు నిర్మించడం వలన వాళ్ళ కలిసి వచ్చేది ఏమీ లేదు. కానీ ఆ పాదయాత్ర చేసేటువంటి రైతులకి నిరుత్సాహం కలిగించేటట్లు చేసినటువంటి పని నికృష్టమైన పని, అది మంచి పని అయితే కాదు. ఎందుకని ఆ ఫ్లెక్సీలు నిర్మించారో ఎవరికీ అర్థం కాదు. ఆ నిర్మించినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయో కూడా వాళ్ళకే తెలియాలి తప్ప మనం వాళ్ళని విమర్శించే పరిస్థితి కాదు. అది పెద్దదైన పని మాత్రం మంచిది కాదు. అదేవిధంగా ఏ రోజునైతే అమరావతిలో బయలుదేరి అమరావతి టు అరసవల్లి అనే నామకరణంతో పాదయాత్ర చేయిస్తున్నారు అమరావతి రైతులు, వాళ్లకు ఎండనక వాననక రాత్రనక పగలనక మంచనక చెడ్డనక నిద్రాహారాలు మాని కాలినడకతో కాళ్ళు బొబ్బలు బుట్టేలాగా నడిచినటువంటి అమరావతి రైతుల్ని మన 5 కోట్ల ఆంధ్రులు, మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చూస్తున్నారు. వాళ్ళ కష్టాలు తీరాలని ఆ భగవంతుడిని ఈ 5 కోట్ల ఆంధ్రులు కూడా వేడుకొనుచున్నారు. అదేవిధంగా పాదయాత్ర ఎంతో ఉత్సాహంగా ఇంకా ముందుకు సాగాలని, వాళ్ళ ఉత్సాహం చూసి ప్రజానేకం అందరూ కూడా అన్ని గ్రామాలలో అన్ని జిల్లాలలో కూడా అరసవల్లి వెళ్లే వరకు మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా మొదలుకొని శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు కూడా మధ్యలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఘన హారతులు బట్టి పూలహారతులు బట్టి పూలు చల్లుకుంటూ పసుపు కుంకాలతోటి హారతి పళ్ళాలతోటి నేరాజనాలు పట్టుతున్నారని, అదేవిధంగా ఇంకా ఉధృతంగా ఉన్న జిల్లాలు ఉన్న గ్రామాలు కూడా ఆ రైతులకి ఎంతో ఘనహారతులు పట్టమని మరీ 5 కోట్లు ఆంధ్రుల తరఫున మరీ కోరి ప్రార్థించుకుంటున్నాం. 5 కోట్ల ఆంధ్రులారా, మీరందరూ కూడా కళ్ళు తెరచి ఈ అమరావతి పాదయాత్ర చేసే రైతులకి అందరూ మద్దతు సంఘీభావం ఘనంగా చేయాలని చెప్పని మీ 5 కోట్ల ఆంధ్రులు కూడా మరీ చేతులెత్తి మొక్కుచు వేడుకొనుతున్నాను. జై అమరావతి! ఒకటే రాజధాని, ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. జై అమరావతి!